అమ్మవారు మన్మధుణ్ణి శాసించి పుష్పబాణాలు వేయించిన కారణం చేత తన భార్య యందు కామము ధర్మబద్ధమై కొడుకుని కనడం వల్ల పితృణం నుంచి విముక్తి పొందాడా లేదా? పొందాడు. కోరికలన్నీ తప్పని మీరు అనకండి. రామాయణం చదువుకోవాలనుకున్నాడు ఒక ఆయన. ఏమిటి తప్పు? రామాయణం చదువుకోవాలని కోరిక పుట్టింది తప్ప అది బంధనహేతువా? భాగవతం చదువుకోవాలనుకున్నాడు తప్ప? ఓ దేవాలయం కట్టాలని కోరిక పుట్టింది తప్ప? ఒక్కసారి నేను సుందరకాండ మొత్తం అంతా శ్లోకాలు తాత్పర్యం నా జీవితంలో చదవాలి అని నేను అనుకోలేదు అనుకో, ఇంకెందుకు ఆ జన్మ? కాబట్టి ఒక ఉత్తమమైన కోరిక కలగకపోతే అసలు మనుష్యునికి సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉత్తమమైన కోరిక కలగడం అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు నుంచి ప్రచోదనం. ఇంద్రియ లౌల్యానికి సంబంధించిన కోరిక పుట్టడం మన్మధుని పుష్పబాణంలోంచి పడేటటువంటి బాణం వల్ల ప్రయోజనం. ఇప్పుడు మన్మధుడు బాణం ఎప్పుడు ఆపుతాడు? అమ్మవారు ఇలా చూసి వెయ్యొద్దు అందనుకోండి, మన్మధుడు బాణం వేయడు. మన్మధ బాణములను వారి మీద వెయ్యవద్దు అని అమ్మవారు ఎవరి విషయంలో చెప్పిందో వారి మీద మన్మధుడు బాణం వేయడు. వెయ్యలేదనుకోండి, వారికి ఇంద్రియ లౌల్యం ఉండదు, వారు పరమేశ్వర భక్తి యందు రమించిపోతూ ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటాడో, ఇంద్రియ సుఖముల చేత నువ్వు ఏ సుఖాన్ని పొందానని నువ్వు అనుకుంటున్నావో అది బంధనహేతువు, కూరుకుపోతున్నావు. ఒకడు ఊబిలో దిగాడు. ఊబి చాలా చల్లగా ఉంటుంది, ఎంత చల్లగానో ఉంటుంది ఊబి. ఆ చల్లగా ఉన్న ఊబిలో దిగిపోతున్నాడు. గ్రీష్మ ఋతువు, ఒకతను ఒడ్డు నించున్నాడు. నీ ప్రారంభం అలా ఒడ్డు నించున్నావు, నేను చూడు ఎంత చల్లగా దిగిపోతున్నాను, ఎంత హాయిగా ఉందో అన్నాడు. దిగిపోతున్న వాడికి చల్లగా ఉన్నట్టు ఉంటుంది. చల్లగా ఉన్నట్టుగా ఉండి ఊబిలోకి దిగిపోవడం ప్రాణాంతకం, ఎండగా ఉన్నా ఒడ్డును నించోవడం అదృష్టం కదా, ప్రాణం నిలబడుతుంది. ఇంద్రియముల చేత సుఖములను అనుభవించి ఇన్ని సుఖాలు అనుభవించాం ఇన్ని సుఖాలు అనుభవించామని చెప్పుకోవడం ఊబిలో దిగిపోవడం, దానికోసం రాలేదు మనుష్య జన్మ. ఈ సుఖములొక సుఖములా అన్న ప్రశ్న వేసుకుని భక్తి చేత నువ్వు సుఖమును అనుభవించాలి. దేవాలయానికి 108 మాటలు ప్రదక్షిణం చేయడంలో నువ్వు పొంగిపోగలగాలి. శారదానవరాత్రులు వస్తుంటే నువ్వు బూజుల కర్ర పట్టుకొచ్చి దేవాలయాన్ని దులిపి పొంగిపోగలగాలి. తలపాగా కట్టుకుని బూజుల కర్ర పెట్టి గుడి తుడవడమా అని నీకు అనిపిస్తే ఆ శరీరం ఇచ్చిన పరదేవత ఏమనుకోవాలి? చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న 7 పదార్థముల చేత కప్పింది ఆ తల్లేగా ఈ శరీరాన్ని, మరి ఆవిడేమనుకోవాలి? అందుకు పనికిరాని శరీరం ఇంకెందుకు? ఈశ్వర సేవలో సంతోషం పొందడం పరదేవత యొక్క పుష్పబాణ ప్రయోగం. కేవలము ఇంద్రియముల వలన సుఖాలు పొంది చాలా సంతోషంగా ఉన్నాననుకోవడం మన్మధ బాణముల నుండి పడినటువంటి పుష్పబాణముల వలన సుఖాన్ని పొందడం. ఒక బాణాలు పడి సుఖంగా ఉన్నాననుకున్నవాడు పునర్జన్మలోకి వెడతాడు. బాగా అర్థం చేసుకోండి నేను ఎందుకు దాని గురించి ఇంత చెప్తున్నాను అంటే, ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంటుంది. మన్మధ బాణములు పడడం వలన కలిగేటటువంటి సుఖములను అనుభవిస్తూ వెళ్ళిపోతే ఒక తీర్పు చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారేమో, లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అని ఒక నామం, ఆ నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయలు వారు లలితాపరాభట్టారిక పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషులు. వారు వారు ఎంతటి మహాపురుషులు అంటే, పరదేవత అడిగింది ఆయన్ని లలితా సహస్రానికి భాష్యం చేయమంది. ఆయన అన్నారు మే చేయనన్నాడు. ఎందుకు చేయవద్దు అమ్మవారు? ఎందుకు చేయనంటే ఏమిటి, రుణగ్రస్తుడు చేయకూడదు, నేను బలానా వారి దగ్గర అప్పుచ్చుకున్నాను, ప్రామిసరీ నోటు రాశాను, ఆ నోటు ఇంకా వారి దగ్గర ఉంది, అప్పున్నవాడు భాష్యం చేయకూడదు లలితకి, చేయనన్నారు. ఓ అలాగా అంది అమ్మవారు. ఆయన మర్నాడు ఉదయం సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చి కూర్చున్నారు. ఆయన రాసిచ్చిన ప్రో నోటు పూజామందిరంలో ఉంది, అమ్మవారు తీర్చి పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు చేయి భాష్యం అది అంటే ఆయన భాష్యం చేశారు. అమ్మవారే చేయించింది ఆయనతో. అమ్మవారే భాష్యం చేయిస్తే మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామం. అమ్మవారి దగ్గర 64 కోట్ల మంది పరిజనం ఉంటారు. ఆయన కాశీ వెళ్ళారు భాస్కర్రాయల వారు. ఇంకా కుంకుమానంద స్వామి వారిని ఒక మహాత్ముడు, ఆయన కాశీ ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే అందరూ ఆయన ఆశ్రయించి ఉండేవారు. లలితకి భాష్యం చేశాను భాష్యం చేశాను, పరదేవతానుగ్రహం ఉందంటాడు కదా, అసలు ఈయనకున్న శక్తి ఏమిటో చూద్దామని భాస్కర్రాయలు వారి దగ్గరికి వెళ్ళి అన్నారు.
అమ్మవారిని మహాచతుష్షష్టి యోగిని గణసేవిత అని కదా 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కర్ రాయల వారు అన్నారు, దానికేముంది, సాయంకాలం చెప్తాను, సంధ్యావందనం చేసుకు రండి అన్నారు. అందరూ వచ్చి గంగ ఒడ్డును నించున్నారు. చెప్పండి ఇప్పుడు అన్నారు. ఆయన లలితాదేవిని ప్రార్థన చేశారు భాస్కర్ రాయల వారు. అమ్మ 64 కోట్ల మంది నిన్ను సేవించే వాళ్ళ పేర్లు నాకు తెలుసా, ఏది చెప్పించు అన్నారు. వెంటనే అమ్మవారు ఆజ్ఞాపించింది, భాస్కర రాయలు చెప్పడం కాదు, మీరందరూ వెళ్ళి నిలబడి పరిచయం చేసుకోండి అంది. 64 కోట్ల మంది అమ్మవారి పరిచారికలు ఆకాశంలో నిలబడ్డారు. కాశీలో నిలబడి అందరికీ కూడా పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుంటే హడిలిపోయి వాళ్ళందరూ కుకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన తన కమండల జలాలతో వాళ్ళు కళ్ళు తుడిచి భాస్కర్ రాయల వారి వంక ఇప్పుడు చూడండి అన్నారు. ఇప్పుడు ఆ పవిత్ర జలాలు వద్దబడిన కళ్ళతో చూస్తే భాస్కర రాయల వారిలో లలితమ్మ కనబడింది. వాళ్ళకి ఆయనే లలితా సూర్యుణ్ణి శపిస్తా అన్నారు. ఆయన ఒకప్పుడు హడిలిపోయాడు సూర్యుడు. ఆయన నదిని దారి మళ్లించారు ఒకప్పుడు. అంతటి శక్తివంతుడు భాస్కర రాయల గారు. ఆయన చేశారు భాష్యం, ఆయన రూపంలో అమ్మవారే చేసింది. ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర రాయల వారు ఒక మాట చెప్తారు. మనిషి మన్మదబాణములకు వశుడై విపరీత వ్యామోహాన్ని పెంచుకున్నాడు అనుకోండి, మా ఆవిడ, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా కీర్తి, నా ప్రతిష్ట అని నేను వ్యామోహం పెంచుకున్నాను అనుకోండి, దీన్ని మనసు ఆర్తచింత కింద దాస్తుంది. మనసుకుండే లక్షణం ఏంటంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ప్రాణాయామం చేయాలి. అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ చెప్పి ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేయిస్తారు. చేయిస్తే ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం చేస్తే ఊపిరి నిబద్ధింపబడుతుంది. అప్పుడు మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే పరమేశ్వర దర్శనం చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.